వెల్కమ్ టు యాసెన్స్ అకాడమీ. జాగ్రఫీలో భారత నది వ్యవస్థ గురించి చూద్దాం. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్లో ఏదో ఒక ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. సో జాగ్రఫీ మెయిన్గా చూసినట్టయితే మనకు ఎక్కువ స్ట్రెస్ చేసేది ఈ భారత నది వ్యవస్థ గురించి మనకు ఎక్కువ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఏ ఎగ్జామ్ అయినా చూసుకోండి, మీరు ఏ ఎగ్జామ్లో అయినా జాగ్రఫీ ఉన్నట్టయితే ఆ జాగ్రఫీలో ఎక్కువ ఫోకస్ చేసేది ఈ నదులపైననే. సో ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈ క్రింది వాటిలో ఏది సింధు నది యొక్క ఉపనది కాదు? సో ఇప్పుడు ఇలా మొత్తం ట్రెండ్ మొత్తం ఇదే, ఏది కాదు ఏది అవుతుంది. సో లేకపోతే జతపరిచింది అని చెప్పేసి ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో వీటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టండి. సింధు నది యొక్క ఉపనది కాదు ఏది కాదంటే గడక్ కాదు, మిగతా మూడు కూడా సింధుకు ఉపనదులు చూడండి. సో ఇవన్నీ మూడు ఉపనదులు ఇచ్చి ఒకటి ఉపనది కాదు ఇచ్చిండు. సో ఇదంతా బ్రిలియంట్ క్వశ్చన్స్, ఇదంతా సివిల్స్ క్వశ్చన్స్ అన్నమాట. నదులు వాటి ఉపనదులకు సంబంధించి క్రింది వాటిలో సరికాదని గుర్తించండి. సో నదులు వాటి ఉపనదులకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరికాదని చెప్పేసి గుర్తించమని చెప్పేసి ఇవన్నీ జరిగింది క్వశ్చన్. సో యమునకు సట్లజ్ అనేది ఉపనది కాదు, మిగతా మూడు కూడా నదులు వాటి యొక్క ఉపనదులు ఇవ్వడం జరిగింది, కరెక్ట్ ఇవ్వడం జరిగింది. కానీ ఫోర్త్ వన్ మాత్రం రాంగ్ ఇవ్వడం జరిగింది, యమునకు సట్లజ్ అనేది ఉపనది కాదు. ఈ క్రింది వాటిలో ఏ నగరం గంగా నది ఒడ్డున లేదు? లక్నో లేదు, మిగతా మూడు నగరాలు కూడా గంగా నది ఒడ్డున ఉన్నాయి. వారణాసి కానీ, కాన్పూర్ కానీ, అలహాబాద్ కానీ, ఇవి గంగా నది ఒడ్డున ఉన్నాయని చెప్పుకోవచ్చు. కృష్ణానది దాని ఉపనది తుంగభద్రతో ఎక్కడ కలుస్తుంది? కృష్ణానది దాని ఉపనది తుంగభద్రతో ఎక్కడ కలుస్తుంది? కర్నూలు జిల్లాలోని సంగం వద్ద కలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో నదులు ఏ సముద్రంలో కలుస్తాయి? అఫ్ కోర్స్ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ క్రింది వాటిలో గోదావరి నదికి ఉపనది కానిది ఏది? సో మూసి నది కాదు, మిగతా నదులు కూడా, మిగతా ఉపనదులన్నీ కూడా మంజీరే కానీ, ప్రాణహిత కానీ, చేవెళ్ళే కానీ, శబరి కానీ, ఈ మూడు కూడా గోదావరికి ఉపనది అవుతాయి, మూసి మాత్రం కాదు. డూడూమా జలపాతం ఏ నదిపై ఉంది? మచ్కండ్, బాలాఘాట్ పర్వతాల్లో జన్మించే నది, మంజీరా నది, హైదరాబాద్ నగరంలో ప్రవహించే నది, మూసీ నది. అఫ్ కోర్స్ అందరికీ తెలుసు. లాగున్య నది అని క్రింది వాటిలో ఏ నదిని పిలుస్తారు? లాగున్య నది అని చెప్పేసి నాగవల్లి నదిని పిలడం జరుగుతుంది. కర్నూలు పట్టణం ఏ నది తీరాన ఉంది? తుంగభద్ర నది తీరాన కర్నూలు నగరం ఉంది. బ్రహ్మపుత్ర నదికి సంభవించే వరదల వల్ల అమితంగా నష్టపోతున్న రాష్ట్రం అస్సాం. సో అస్సాం యొక్క దుఃఖదాయని బ్రహ్మపుత్ర అని చెప్పుకోవచ్చు. మన దేశంలోకెల్లా అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. పంచనదుల భూమి అని దేనికి పేరు? సో మనకు పేర్లను ఉంది పంచ్ ఆబ్ అని చెప్పేసి,
పంజాబ్, పంజ్ ఆబ్. సో పాంచ్ అంటే ఐదు, ఆబ్ అంటే భూమి. సో పంచనదుల భూమి ఏదంటే పంజాబ్ అని చెప్పుకోవచ్చు. సో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద డెల్టా సుందర్బన్, దీన్ని ఏర్పరిచే నది ఏది? గంగా, బ్రహ్మపుత్ర నదులు కలిసి ఈ సుందర్బన్ డెల్టాలు ఏర్పరుస్తాయి. ఇది పశ్చిమ బెంగాల్లో ఉందని చెప్పుకోవచ్చు. చిలికా సరస్సు ఎక్కడ ఉంది? ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఈ క్రింది వాటిలో హిమాలయాల కంటే ప్రాచీనమైన నది ఏది? సట్లజ్. సట్లజ్ అనే నది హిమాలయాల కంటే అతి ప్రాచీనమైన నది అని చెప్పుకోవచ్చు. దిహాంగ్ అని ఏ నదికి పేరు? బ్రహ్మపుత్ర నదికి దిహాంగ్ అని చెప్పేసి పేరు. సరస్సుల నగరం, సిటీ ఆఫ్ లేక్స్ అని దేనికి పేరు? ఉదయపూర్కు పేరు. సో ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు వచ్చిందో గుర్తులేదు నాకు అసలు. ప్రతి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తుండే. ఢిల్లీ నగరం ఏ నది ఒడ్డున ఉంది? సో ఇది కూడా చాలాసార్లు వచ్చింది. అఫ్ కోర్స్ అందరు తెలుసు, యమున నది. ఇది జీకే పరంగా కూడా అప్పట్లో చాలాసార్లు వచ్చింది డిఎస్సిలో. మార్బుల్ జలపాతం ఏ నదిపై ఉంది? నర్మదా నది. ఇది గుజరాత్లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ క్రింది వాటిలో ఏ ప్రాంతాన్ని మలబార్ తీరం అని పిలుస్తారు? సో కేరళ ప్రాంతాన్ని మలబార్ తీరం అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది. ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. తమిళనాడు కోరమండల్ తీరం. సో తమిళనాడు అనేది తమిళనాడులో కోరమండల్ తీరం ఉంటుంది. భారతదేశ గొప్ప ఎడారి థార్, ఇది ఏ రాష్ట్రంలో అధిక భాగం విస్తరించి ఉంది? రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరించింది. థార్ ఎడారి ఎక్కువగా ఉంది రాజస్థాన్ రాష్ట్రంలో. ఈ క్రింది వాటిలో ఏ నది నారాయణి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది? గడక్ నదిని నారాయణి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. దామోదర్ నది ఎందులో అంతమవుతుంది? హూబ్లీ నదిలో అంతమవుతుంది. శివసముద్రం జలపాతం ఏ నదిపై ఉంది? శివసముద్రం జలపాతం ఏ నదిపై ఉంది? కావేరి నదిపై ఉంది. సో ఇక్కడ కావేరి మనం చూసుకోవచ్చు. అటు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉంది కావేరి నది. సో ఇక్కడ కావేరి నది గురించి ఈ మధ్య కర్ణాటక మరియు తమిళనాడుకు మధ్య ఇష్యూస్ వచ్చినాయి. లోక్తక్ సరస్సు ఎక్కడ ఉంది? లోక్తక్ సరస్సు మణిపూర్లో ఉంది. లూనీ నది జన్మస్థానం ఏది? లూనీ నది జన్మస్థానం అనాసాగర్, ఇది అజ్మీర్లో ఉంది. సిక్కింలో ప్రవహించే ప్రధాన నది? తీస్తా నది. కావేరీ నది జల వివాదంలో సంబంధం ఉన్న రాష్ట్రాలు ఏవి? సో మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అని చెప్పేసి. సింధు నది భారతదేశంలో ఒక రాష్ట్రం ద్వారానే ప్రవహిస్తుంది, ఆ రాష్ట్రం ఏది? రాజస్థాన్. భారతదేశంలోకెల్లా అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత ఆనకట్ట విద్యాసాగర్ సేతు, దీన్ని ఏ నదిపై నిర్మించారు? హూగ్లీ నదిపై విద్యాసాగర్ సేతు ఆనకట్టను నిర్మించారు.
వివాస్పద సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? సో అఫ్ కోర్స్ అందరికి తెలుసు నర్మదా అని చెప్పేసి రీసెంట్గా మొన్న దీన్ని ప్రారంభించారు. దీన్ని మొత్తం ఇది మొన్న 2017లో సెప్టెంబర్లో ప్రారంభించారు, సెప్టెంబర్ సెకండ్ వీక్లో ప్రారంభించారు, డేట్ అప్రాక్సిమేట్గా గుర్తులేదు. సో దీనికి సంబంధించి 56 సంవత్సరాల తర్వాత ఇది మొన్న ప్రారంభించడం జరిగింది. లిమ్నాలజీ అనేది వేటి పుట్టుక గురించి తెలియజేసే శాస్త్రం. సరస్సుల గురించి, సరస్సుల పుట్టుక గురించి లిమ్నాలజీ అనే శాస్త్రం తెలియజేస్తుంది. రిడ్ల తాబేళ్లకు ప్రసిద్ధి చెందిన సరస్సు ఏది? చిలకా సరస్సు. సో ఈ క్వశ్చన్ కూడా మనకి ఎన్నోసార్లు అడిగిర్రు, మనమందరికీ తెలుసు ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు అడిగిర్రు. దేశంలో అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడిన జ్వాలాభిల సరస్సు ఏది? మహారాష్ట్రలోని లూనార్ సరస్సు. భారతదేశంలో రెండో అతిపెద్ద నది కృష్ణా నది. సారీ కృష్ణ కాదు, గోదావరి నది. భారతదేశంలో రెండో అతిపెద్ద నది ఏంటంటే గోదావరి నది అని చెప్పుకోవచ్చు. యమున గంగా నదులు కలిసే ప్రదేశం ఈ రెండు కూడా అలహాబాద్ వద్ద కలుస్తాయి. ఈ క్రింది వాటిలో పెన్నా నదికి ఉపనది కానిది ఏది? ఇంద్రావతి. మిగతా నదులు కూడా పెన్నా నదికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.